భువనగిరి జిల్లా కేంద్రంలో గల పచ్చలగట్ట సోమలింగేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకకు హాజరై ఆలయంలో స్వామివారికి అభిషేకాలతో పాటు హోమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకదాయకమని, తెలంగాణ రాకముందు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నడూ కూడా నిర్వహించుకోలేదని, గత ప్రభుత్వాల దేవాలయాల్లో ధూప దీపాలకు నిధులు ఇవ్వడం చాలా తక్కువని ముఖ్యమంత్రి రాగానే యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు. యాదాద్రి మరో తిరుపతిలాగా అవుతుందని మనం కలలో కూడా ఊహించలేదని, దీనికి కారణం మన నిత్య కృషివలుడు అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా నిత్యం ధూప దీపాలు వెలగాలని, ప్రతి దేవాలయానికి నిధులను ఇచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి గారని తెలిపారు. దీనితో పాటుగా బ్రాహ్మణులకు గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు జీతభత్యం ఇస్తాడని బ్రాహ్మణులు ఎవరు కూడా ఊహించలేదని అన్నారు. ప్రతి ఒక్క మతానికి బలోపేతం చేయడంలో కేసీఆర్ ముందున్నారని తెలిపారు. మళ్ళీ మనకి ఏమన్నా అవుతుందేమో అని, అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు అస్సలు టెంపుల్ అంటే మళ్ళీ ప్రణమం చేయాలని చాలా భయంతో కూడుకున్న పని, మన ధైర్యంతో చేయాలన్న. నేను 100% భక్తునిగా చేసినప్పుడే సక్సెస్, భయపడతాం. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంత దైవ భక్తుడు కాబట్టి ఈరోజు అంత గొప్పగా టెంపుల్ కట్టుకొని, అలాగే అన్ని గ్రామాల్లో మనకు తెలుసు తెలంగాణ యొక్క సంస్కృతి ఏంటంటే ప్రతి గ్రామంలో టెంపుల్ ఉంటాయి, ప్రతి గ్రామంలో బ్రాహ్మణులు ఉంటారు, అక్కడ లేకుండా అప్పుడప్పుడు రమ్మంటే వచ్చి చేసిపోతుంటాం. కానీ దాని గ్రామాలు అక్కడ ఉన్న దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు కూడా విరజిల్లాలే. ఎప్పుడు జ్యోతి ఉండాలనేది దీపదీపన వచ్చిన కింద పెట్టి ప్రతి దేవంపై అమౌంట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి. దాంతోపాటుగా బ్రాహ్మణులు వాళ్ళకు కూడా సాధిస్తు ఉండాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ బాగుండాలి ఉద్దేశంతో చాలా గొప్పగా ఈరోజు మళ్ళీ వచ్చి రోజు 10,000 రూపాయలు తీసుకోవడం చాలా సంతోషం. మనం కూడా అంతా బ్రాహ్మణుడు ఎప్పుడు ఇట్లా ఒక ముఖ్యమంత్రి వస్తాడు ఇట్లా దేవాలయాలకు మాకు ఇంత గొప్పగా చూస్తాడు ఎప్పుడు అనుకోలేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీ ఒక్కరిని కాదు, ఒక్కొక్కరిగా అందరిని చూస్తున్నాడు. ఫస్ట్ మనం ఒక బయట చూసాం ఇంకా అనుకున్నాం ఓ కులం ఓ మతం ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని ప్రతి ఒక్క వాళ్ళ యొక్క పేదరిక ఆర్థికంగా బలోపేతం చేయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాకపోతే వెనక ముందు కొందరికి ముందు వస్తుండొచ్చు, కొందరికి వెనక వస్తుండొచ్చు, కానీ మొత్తం కింది నుంచి పై వరకు అందరినీ చూస్తున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి ముఖ్యమంత్రి కలకాలం చల్లగా ఉండాలని బ్రాహ్మణులతో ఆశీర్వదించుకుంటూ ఆ దేవుని ఆశీర్వాదం ఎప్పటికీ మన ముఖ్యమంత్రి ఉండగా మళ్ళా మూడోసారి కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఖండ విజయం సాధించి మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించాలి, ఇంకా పేదవారికి ఇంకా ఎన్నో సేవ చేయాలి. ఇంకా చాలామంది తెలంగాణలో అంతో కొంత రైతులు బాగుపడుతున్నారు, కానీ ఇంకా కొన్ని కులాల వారు బాగుపడతలేదు. ఆ కులాలు కూడా ఇంకా ఆర్థికంగా బాగుండాలి, ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ క్షుణ్ణంగా తెలంగాణ యొక్క సంస్కృతి కానీ తెలంగాణ కులాలు కానీ కేవలం వర్గాలు కానీ ఏ రకంగా ఎక్కడ పేదవారు ఉంటారో ఎట్లా ఉంటారు అనేది బాగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి. నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్ అంటాం, ఎన్నడూ రారు రాబోరు ఇలాంటి ముఖ్యమంత్రి, అన్ని రకాలు తెలిసిన ముఖ్యమంత్రి. అంటే ప్రతి కులము ప్రతి వాళ్ళది కుల వృత్తులు ఎట్లుంటాయి, తెలంగాణ సంస్కృతి ఏంది, తెలంగాణ ఎవరికి ఏం అవసరం, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎట్లుంటాయి, వాళ్ళ యొక్క అన్ని రీతి వ్యక్తి ఇంత గొప్పగా క్షుణ్ణంగా తెలిసినంత ఎవరు ఉండరు నాకు తెలుసు. ఎవరైనా గతంలో పరిపాలించడం కానీ మళ్ళీ పరిపాలించకూడదు కానీ అంత గొప్పగా తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళీ ఒకసారి మూడోసారి హ్యాట్రిక్ సాధించాలి. మళ్ళీ తెలంగాణ గొప్పగా ఇంకా గొప్ప అంత పేదవాళ్ళతో ఉండకుండా సుభిక్షంగా తెలంగాణ వంతా సుభిక్షంగా ఉండేటట్టుగా ఆ దేవుడు మనందరినీ ఆశీర్వదించి మా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళొకసారి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ బ్రాహ్మణులందరికీ ప్రశ్నించడం చేస్తాను.